శ్రీ ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజించిన వారందరికీ సకల శుభాలు ఆయురారోగ్యాలు కలుగుతాయి అనడంలో ఎటువంటి సందేహమూ అక్కర్లేదు. ఆంజనేయునికి తమలపాకుల పూజ చేయడానికి ఒక కారణం ఉంది. అదేంటంటే ఒకసారి సీతమ్మ తల్లి అందించి తమలపాకుల చిలకల్ని సేవిస్తున్న శ్రీరాముని వద్దకు వచ్చిన ఆంజనేయుడు శ్రీరాముని, స్వామి ఏంటిది మీ నోరు అంతా ఎర్రగా ఎందుకయ్యింది అని అడిగాడు. అప్పుడు రాముడు, తమలపాకులు తింటే నోరు ఎర్రగా అవుతుంది, అంతేకాదు ఆరోగ్యానికి చాలా మంచిది అని చెప్పగానే వెంటనే ఆంజనేయుడు అక్కడి నుండి వెళ్ళి కొంతసేపటికి వాళ్ళంతా తమలపాకులను కట్టుకొని గంతులు వేసుకుంటూ ఆనందంగా వచ్చాడు. స్వామివారు ఎక్కువగా తమలపాకు తోటల్లోనూ, కదలీవనం అంటే అరటి తోటల్లోనూ నివసిస్తారు. ఆంజనేయ స్వామి రుద్ర సంభూతుడు. తమలపాకులు శాంతిని ఇస్తాయి. అందువలన తమలపాకులతో పూజించడం వల్ల మనకు కూడా శాంతి సుఖము లభిస్తుంది. తమలపాకులకు మరో పేరు నాగవల్లి దళాలు. తమలపాకులతో పూజించడం వల్ల నాగదోష శాంతి కూడా జరుగుతుంది. లేదా తమలపాకులు హారాన్ని వేస్తే రోగాలతో ఇబ్బందులు ఎదుర్కొనే వారికి త్వరగా గుణం కనిపిస్తుంది. ఆంజనేయ స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే మంత్ర సంబంధమైన పీడలు తొలగిపోతాయి. స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే సంసారంలో సుఖం లభిస్తుంది. స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే పిల్లల ఆరోగ్యం బాగుపడి వారు బాగా ఎదుగుతారు. వ్యాపారం చేసే నష్టాలు వస్తుంటే స్వామివారికి తమలపాకుల హారాన్ని వేయించి తమలపాకులు పండ్లు దక్షిణ సమేతంగా దానం చేస్తే వ్యాపారం బాగుపడుతుంది, గౌరవం పెరుగుతుంది. శనీశ్వరుని దృష్టి ఉన్నవారు ఆంజనేయ స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే శనీశ్వరుని అనుగ్రహం కలుగుతుంది. వైద్యపరంగా నయం కాని వ్యాధులు ఉన్నవారు స్వామికి తమలపాకుల హారాన్ని వేసి ప్రసాదాన్ని తింటూ ఉంటే అన్ని రోగాలు నివారణ అవుతాయి. సుందరకాండ పారాయణం చేసి స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే అన్ని కార్యాలలో విజయం సిద్ధిస్తుంది. హనుమాన్ చాలీస చదివి స్వామిని ప్రార్థించి తమలపాకుల హారాన్ని వేస్తే పరమాత్మని అనుగ్రహం ఉంటుంది. వాద వివాదాల్లో స్వామిని ప్రార్థించి తమలపాకుల హార ప్రసాదాన్ని తింటే జయం మీదే అవుతుంది. తాంబూల దానంతో గంగాదేవి సంతృప్తి పడుతుంది. పర్ణప్రసాదాన్ని ఆంజనేయ స్వామి పూజలో కూడా వాడతారు. సర్వోజన సుఖినో భవంతు. హరే రామ హరే రామ 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 హరే హరే. జయ శ్రీరామ్. జయ ఆంజనేయ పుత్ర. జై శ్రీ కోదండరామ సీతా లక్ష్మణ స్వామి వారికి.